హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాకేష్ బుబుల్ లుక్స్. ఈరోజు మనం చేయబోయే వీడియో అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగనే, ఎందుకంటే రీసెంట్గా దుబాయ్ లోపల మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లోపల అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో అల్లు అర్జున్ యొక్క ఫ్యామిలీ అందరూ దుబాయ్ వచ్చేసారు. దుబాయ్లో విజిట్ చేసి ఆ మైనపు విగ్రహాన్ని పక్కన ఫోటోలు కూడా దిగారు. సో చూడండి, ఇది మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లోపల అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది. సో ఇదైతే మన తెలుగు రెండు రాష్ట్రాల వారికి అల్లు అర్జున్ ఫ్యాన్స్కి అయితే పండగానే చెప్పుకోవచ్చు. ఈ వీడియోకి మన దక్షిణ భారతదేశంలోని ప్రతి ఒక్క యాక్టర్ యొక్క గర్వించదగ్గ విషయమే ఇది. అల్లు అర్జున్ యొక్క బర్త్డే సందర్భంగా దుబాయ్ గవర్నమెంట్, ఇక్కడ దుబాయ్ గవర్నమెంట్ ఒక వారం ముందే అల్లు అర్జున్ యొక్క మైనపు విగ్రహాన్ని ఇక్కడ ఆవిష్కరించడం జరిగింది, మేడమ్ టుస్సాడ్ మ్యూజియం లోపల. సో అల్లు అర్జున్ బర్త్డే 8 April ఉంది కదా, సో అందుకని చెప్పేసి ముందుగా బర్త్డే గిఫ్ట్గా దీన్ని ప్రజెంట్ చేయడం జరిగింది. మేడమ్ టుస్సాడ్ మ్యూజియం జనరల్ మేనేజర్ మాట్లాడుతూ అల్లు అర్జున్ని పొగడ్తలతో ముందెచ్చడం జరిగింది. సో అల్లు అర్జున్ కింగ్ ఆఫ్ డ్యాన్స్ అని పేర్కొనడం జరిగింది. అలాగే అల్లు అర్జున్ యొక్క నటన చాలా బాగుంటాయని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. ఒకవేళ దుబాయ్లో ఉన్న వాళ్ళు మాత్రం మేడమ్ టుస్సాడ్ మ్యూజియంకి వెళ్ళాలనుకుంటే టికెట్ ధర వచ్చేసి 100 dirhams ఉంది. సో మీరు వెళ్ళి అల్లు అర్జున్ యొక్క స్టాట్యూని చూడొచ్చు, ఫోటో కూడా దిగొచ్చు, అందులో ఎలాంటి ప్రాబ్లం లేదు. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే అల్లు అర్జున్కు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఓకే ఫ్రెండ్స్, మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.